ఆయన డెడికేషన్ నేను చెప్పడం అవసరం లేదు మనకి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం స్టేట్ కోఆర్డినేటర్ ఉంటూ ఆ మూడు జిల్లాలు చూసుకుంటున్నారు. అలాగే మనపాటి విజయ్ కుమార్ గారు, కొచ్చూరు రామ్మూర్తి గారు మీకు తెలిసేమో, డామినిక్ హరినాథ్ శ్రీకాకుళం, వి మాధవ్ గారు. ప్రస్తుతానికి ఇంకా బాలరాజ్ గారు పాల్ ఆర్మీ చైర్మన్ మీకు తెలుసు, బాగా సుపరిచితం, నాతో రెగ్యులర్గా ఉండడు. సురేష్ నేను పేరు చెప్పవసరం లేదు, మీకు సుపరిచితం స్టేట్ కోఆర్డినేటర్గా. విజయ్ కుమార్ గారు ఎంఏఎంఏ ఎంఫిల్ మస్ 2008 నుంచి పిహెచ్డి చేసిన ఆయన, మీకు సుపరిచితం. రామ్మూర్తి గారు పేరు చెప్పాను, దగ్గరికి వచ్చేస్తే మా స్టేట్ మీడియా కోఆర్డినేటరు 2011 నుంచి మీకు తెలుసు అనుకుంటాను విజయ్. వీళ్ళని చూసినప్పుడు ఎక్సెప్షన్ ఆఫ్ వన్ ఆర్ టూ ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్, వీ మీడియాలో మీకు బాగా సుపరిచితులు. మార్క్సిస్ట్ మూమెంట్లో, బహుజన్ మూమెంట్లో చేసిన వారు అందరూ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ లాగా కనబడతారు మీకు, ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, డిగ్రీ ఎంఏ ఎంకామ్ పిహెచ్డీస్ ఎంఫిల్స్ డాక్టరేట్స్ చేసిన వారు. అందరి డిగ్రీస్ మీకు ఇన్ రైటింగ్ ఇస్తా, వాళ్ళు స్పోక్స్ పర్సన్స్గా కూడా. ఇక్కడ ఓన్లీ రమేష్ అండ్ బాలరాజ్ గారు మిస్ అవుతున్నారు. ఈ స్టేట్ కోఆర్డినేటర్స్ పని ఏంటంటే వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో బూత్ లెవెల్ వరకు పాత కమిటీల్ని రెస్టోర్ చేయడం, కొత్త వారిని చేర్పించడం. రెండు, క్యాండిడేట్స్ సెలక్షన్స్లో రికమెండ్ చేయడం, స్టేట్ కమిటీ వేరేగా ఉన్నది కమిటీకి తీసుకురావడం. మూడు, రాష్ట్ర ఆ జిల్లాల్లో నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్న ప్రస్తుత ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇంకా స్టడీ చేయడం, దానికి సొల్యూషన్ తీసుకురావడం. అదేవిధంగా ప్రజాశాంతి పార్టీని 175 నియోజకవర్గాల్లో గెలిపించడం మా 25 స్టెప్ ప్లాన్ ఉంది. May 1st వరకు, అంటే April 15th వరకు పెట్టుకున్నాం. ఈ 25 స్టెప్ ప్లాన్ సక్సెస్ అయితే ఇప్పుడున్న వైసీపీకి కానీ టీడీపీకి కానీ 5-10 సీట్లు కూడా రాకపోవచ్చు. బీజేపీకి 3 సీట్లు వచ్చి కాంగ్రెస్కు 1 సీటు కూడా ఎట్లా రాలేదో ఢిల్లీలో, అదే పరిస్థితి రాబోతుంది. 100 సీట్లు గెలవడం మాత్రం ఖాయం. నోట్ చేసుకోండి, ఈరోజు జనవరి 13 నేను చెప్పిన మాటలు. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా కేజ్రీవాల్ 25 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఢిల్లీ అంతా 67 సీట్లు గెలిచారు. అదే ఢిల్లీలో కొన్ని సింగిల్ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, గెలవల. మొన్న కోకట్పల్లి శేరలింగంపల్లిలో ఎలాగో ఖమ్మంలో 80 కోట్లు 100 కోట్లు 150 కోట్లు తెలియదు కానీ అందరికీ తెలుసు, 50 మంది స్టార్లు క్యాంపెయిన్ చేసినా ఒకరు గెలకలేదు ఈ ఇంపార్టెంట్ సీట్లో. అంటే డబ్బు గెలిపించదు ఒకటి, నీతి నిజాయితీ గెలిపిస్తుంది రెండు, ప్రజలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీతో ఉన్న కంప్లీట్ అన్హ్యాపీనెస్, ఇంత అంతా కాదు, మీరు సర్వే చేయండి 100కి, మీడియా వాళ్ళు ఎక్కడైనా 100కి 10 మంది అయినా ఆనందంగా ఉన్నారా రాష్ట్రంలో? రైతులేంటి, నిరుద్యోగులేంటి, కార్మికులేంటి, యూత్ ఏంటి, తల్లిదండ్రులేంటి,
మీరు స్టడీ చేసుకోండి, 100కి 10 మందైనా హ్యాపీగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, మీకు రిజల్ట్స్ తెలిసిపోతాయి. అదేవిధంగా వైసీపీ గురించి మీరు స్టడీ చేయండి. జనాలు ఎవరికైనా వస్తారు, నిలబడ్డానికి 2000 రూపాయలు, కూర్చోడానికి 5000 రూపాయలు ఇస్తే ఎక్కడైనా జనం వస్తారు, ఏ పార్టీకైనా. ఇంతవరకు 37 సంవత్సరాలు ఎప్పుడు నేను ఎవరికి 1 రూపాయి ఇవ్వలా. కోఆర్డినేటర్స్ మీటింగ్స్ కూడా మీరు చూస్తున్నారు, ఒక్కరికి 1 రూపాయి ఇవ్వలా. ఇప్పుడు ఫిబ్రవరిలో మీరు చూస్తారు ఈ కమిటీలన్నీ కోఆర్డినేటర్స్ అందరూ అయిపోగానే, మీరు కోఆర్డినేటర్స్ మీటింగ్ ఈ విజయవాడలో చూస్తారు, 18 వాళ్ళ గ్రామాలు మన ఆంధ్ర రాష్ట్రంలో, దాదాపు ఉన్న మేజర్ సిటీస్ అన్నీ 100 సిటీస్లో ఎంతమంది కోఆర్డినేటర్స్ వస్తారు అన్నది మీరు మీ కళ్ళతో చూస్తారు. డేట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తే మళ్ళీ గ్రౌండ్ పర్మిషన్లు ఇవ్వకుంటే ఇబ్బంది పెడతారు, కనుక చేయను. గ్రౌండ్ పర్మిషన్ చేతిలో రాగానే మీకు అనౌన్స్ చేస్తాను, రెగ్యులర్గా మీకు బ్రీఫ్ చేయడం జరుగుతుంటుంది. అదేవిధంగా స్టేట్ మీడియాలో ఉన్న వారందరూ, కేఎస్ రావు గారు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం స్టేట్ కోఆర్డినేటర్గా ఎలాగో, సురేష్ ఇక్కడ కృష్ణాలో ఎట్లాగో, ఎగ్జాంపుల్ మీకు, ప్రకాశం గుంటూరు మన ఎంఏ పిహెచ్డి చేసిన విజయ్ కుమార్ గారు ఎట్లా, జస్ట్ నేమ్ ఫ్యూ. వారితో మీరు మీడియా వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ పేర్లు క్లారిటీగా ఈరోజు ఈ 13 జిల్లాల్లో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో క్లియర్గా వాళ్ళ ఫోటోలు చూపించండి. నా ఫోటో చూపించకపోయినా పర్వాలా, ఎందుకంటే వారిని పరిచయం చేయడం రాష్ట్రానికి చాలా ముఖ్యం. డిబేట్ ఎవరైనా ఎక్కడ ఎవరితోనైనా, ఇప్పుడు వైసీపీతోనైనా తెలుగుదేశం పార్టీతోనైనా వాళ్ళు డిబేట్లకు సిద్ధం. రెండు, నేను చంద్రబాబు నాయుడు గారితో, నా ప్రియ శిష్యులైన చంద్రబాబు నాయుడు గారితో, జగన్ గారితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా డిబేట్ చేయడం సిద్ధం. పర్సనల్ అటాక్స్ ఏమి ఉండవు. జగన్ గారి తల్లి నా ఆత్మీయ సహోదరి, మా స్పిరిచువల్ లాంగ్వేజ్లో అస్ క్లోజ్ డిసైపుల్. వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారు, ఎవరు, జగన్ గారి తాత రాజారెడ్డి గారు, ఎంతో ఆత్మీయత. నేనంటే ఆయన ఇంట్లో తీసుకెళ్ళి నన్ను కూర్చోబెట్టి మంచం మీద 300 మంది ఉంటుండగా కిందన విజయమ్మ గారు రాజారెడ్డి గారు కూర్చున్నది మీకు తెలుసు, ఆయన ఇంట్లో 1998. అలాగని నేను జగన్ గారిని చిన్న చూపు చూడను, ఆయన ఒక సీరియస్ లీడర్గా చూస్తున్నాను కాబట్టే డిబేట్కి పిలుస్తున్నాను వీళ్ళిద్దరిని. వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఎలాగ అభివృద్ధి జరుగుతుంది, ఇచ్చిన వాగ్దానాలు 200,000 కోట్లయ్యే మేము చేసి ఇస్తాం మీకు, వాళ్ళు ఏ విధంగా 200,000 కోట్లు రాష్ట్రానికి తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రాష్ట్ర ఆదాయం ఎంత ఇప్పుడు, రాష్ట్ర అప్పులు ఎంత ఇప్పుడు, రాష్ట్రానికి కొత్త ఆదాయం ఎట్లా తీసుకొస్తారు, అదే సబ్జెక్ట్ మాట్లాడదాం. రిలీజన్ వద్దు, వాళ్ళు ఏ విధంగా అవినీతులు చేశారు, ఎంత దోచుకున్నారు, అది కూడా క్వశ్చన్స్ వేసుకోవచ్చు మీ మీడియా వాళ్ళు. అది కనుక మీ మీడియాలో ఉన్న బాధ్యత మీరు వహించాలి. దయచేసి ఓనర్షిప్ను అడుగుతున్నా, ఎనీ ఛానల్ ఎనీ టైం, ఎందుకంటే మనకు డెమోక్రసీయే లేనట్టు. వాళ్ళు నాతో డిబేట్కి రావడం లేదు అంటే వాళ్ళు అవినీతి పరులా, లేదా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ అబద్ధాలా. ట్రంప్ గారు 16 మంది రిపబ్లికన్ క్యాండిడేట్స్తో 3 డిబేట్లు చేశారు. అమెరికాలో ప్రతి గవర్నరు, ప్రతి సెనేటరు, ప్రతి కాంగ్రెస్మెన్ డిబేట్లు చేస్తారు. దాదాపు 50 దేశాల్లో, మరి యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, నార్వే అవ్వచ్చు, స్వీడన్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, న్యూజిలాండ్ అవ్వచ్చు, ప్రతి దేశంలో డిబేట్లు జరుగుతాయి. ప్రెసిడెంట్లకేటి, గవర్నర్లు అంటే ముఖ్యమంత్రి లెవెల్, ఇక్కడ గవర్నర్ అంటే. ఇక్కడ జరగట్లేదు అంటే అర్థమేంటి, 1000 కోట్లు దోచుకోవడం, 1000 కోట్లతో ఛానళ్ళు పెట్టడం, ఆర్ లేదా ఛానల్కి డబ్బులు ఇచ్చి కమర్షియల్ చేయించుకోవడం, రోడ్లంతా బోర్డులు పెట్టుకోవడం, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం,
ఇదంతా మోసపూరితమైన రాజకీయం, అవినీతితో ఉన్న రాజకీయం, నీతి లేని రాజకీయం. అది చెల్లదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే మొదలవుతుంది. వీళ్ళు డిబేట్కి వచ్చి తీరవలసిందే. రాలేదు అంటే వారు ఇచ్చిన వాగ్దానాలన్నీ కేవలం అబద్ధాలే. అందుకని మరొకసారి గౌరవపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని నేను డిబేట్కి పిలుస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. ఈ 4 నెలల్లో కనీసం 4 డిబేట్లైనా చేయాలి, నెలకోటి. లేదా మీట్ ద ప్రెస్ మీరు పిలవండి, నేను వస్తా. నాతో పాటు వారిని పిలవండి. ఏ ప్రశ్న, నేను మీ క్వశ్చనర్ ఇవ్వను, నన్ను ఏ ప్రశ్నలైనా వేయచ్చు. వారైనా ఇవ్వచ్చు, మీడియా అయినా ఇవ్వచ్చు, స్కాలర్స్ అయినా ఇవ్వచ్చు, ఎనీ సబ్జెక్ట్. రాష్ట్ర పర్సనల్ అవ్వచ్చు, రాష్ట్ర దేశ అభివృద్ధి అవ్వచ్చు, సెక్యులర్ అవ్వచ్చు, ఏదైనా. ఐఎమ్ రిక్వెస్టింగ్ బోత్ చంద్రబాబు నాయుడు గారు అండ్ వైఎస్ జగన్ టు కమ్ ఫర్ ఎ డిబేట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అంచనా ప్రకారం అండి, సింగిల్గా జనసేన పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే నాకెంతో ఆయన అంటే అభిమానం. లైఫ్లో 2 సార్లు కలిసిన, ఓపెన్గా మీరు అడిగారు కనుక ఓపెన్గా నేను జవాబు చెప్పాలి. వారిని నేను 1% క్రిటిసైజ్ చేయను. చిరంజీవి గారికి పాలకొల్లో ఆయన గెలవరని నేను చెప్పాను, గెలవల. 15 నుంచి 20 వస్తాయన్నారు, అంతే వచ్చాయి. ఎన్టీ రామారావు గారు కూడా నేను అన్న, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఓడిపోకూడదని నా కోరిక. అది కరెక్ట్. ఇప్పుడు మేము వద్దు, పవన్ కళ్యాణ్ గారు వారు ఓడిపోకూడదు, మేము వారు కలాలని మా కోరిక. కాపులు విభజన పొందకూడదు, బడుగు బలహీన వర్గాలు డివైడ్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఉన్న నాయకులు కంటెస్ట్ చేస్తే 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, నేను వారి కొరకు క్యాంపెయిన్ చేస్తానని నా తరపు నుంచి ఆఫర్ ఉంది. వామపక్షాలకు ఎలాగో ఆఫర్, వీరికి మాత్రమే. వైసీపీతోని తెలుగుదేశం పార్టీకి ఆఫర్స్ లేవు. టైమ్ విల్ టెల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.